हाय अंडी नेन मी पार्थ सारथी मीरु चूस्तुन्नारु पार्थ टेक् इन तेलुगु फ्रेंड्स इदी विवो कंपनी रीसेंट गा लांच चेसिन विवो T2 मोबाइल 5G मोबाइल अन्नमाट इदी 22000 प्राइस रेंज लो दीन्नी तीसुकोच्चारु सो ई मोबाइल नि इप्पुडु मनं अनबॉक्सिंग चेद्दां मोबाइल बॉक्स लो एमेमी उन्नायो अवन्नी चूद्दां मोबाइल कि संबंधिंचिन स्पेसिफिकेशन्स అవన్నీ తెలుసుకుందాం సో ఈ కారసిన్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో తప్పకుండా మర్చిపోకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా అన్‌బాక్సింగ్ చేసేద్దాం ఫస్ట్ బాక్స్ సీల్ అయితే ఓపెన్ చేద్దాం बॉक्स ओपन चेयगाने मन की विवो T2 5G मोबाइल संबंधी बॉक्स बैठक T2 5G अ बॉक्स पैन रासी पेट्टारु अलागे विवो ब्रांडिंग इक्कड मन को लाइट कलर लो उंदन्नमाट ई मोबाइल अनेदी 5G मोबाइल विवो T1 मोबाइल की सक्सेसर अनि चेप्पुकोवच्चु विवो T1 मोबाइल 4G मोबाइल की तीसुकोच्चारु लास्ट इयर इदेमो विवो T1 की सक्सेसर का 5G मोबाइल का तीसुकोच्चारु अन्नमाट इट पक चूदा इट पक मन को कॉर्नर विवो इक बैक साइड कोई स्पेसिफिकेशन्स वीट संबंधी डीटेल्स मोतम मोबाइल संबंधी फुल डीटेल्स इच्छा अला इक प्रोसेसर इच्छा इक डिस्प्ले इच्छा इक कैमरास इच्छा बैटरी गुरी मेंशन इट पक चूसक इट कॉर्नर विवो ब्रांडिंग इक एमी लेदन पैन क्यूआर कोड चूस्ते एमी ले सो ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ అయితే ఇక్కడ చేశారు ఆ ప్లాస్టిక్ కవర్ ను కూడా ఓపెన్ చేసేస్తాను ఇప్పుడు ఓపెన్ చేశాను ఇక బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం బాక్స్ కూడా సీల్ ఇచ్చారు బాక్స్ సీల్ కూడా ఓపెన్ చేద్దాం सो इक बॉक्स ओपन चूस्ते फस्ट फस्ट मन को मोबाइल अन्ट मोबाइल तीस पक्न पड़दा मोबाइल तीस पक्न पेटा मन इंकोक प्लास्टिक कवर लाइट इकड़ी प्लास्टिक बबुल इकोर सो अभी पक्न पेटा पक्न पेटे इक मन को टीपीयू केस प्रोवैड्स क्वालिटी बाने ट्रांसपरेंट टीपीयू केस अन्ट దీని కూడా పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసి ఇక మీదే చూస్తే ఇక్కడ వారంటీ గైడ్ కొంత పేపర్ వర్క్ ఉంది దాన్ని కూడా తీసి పక్కన పెట్టేద్దాం ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టైప్ A టు టైప్ C ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు మీరు ఇక్కడ గమనించొచ్చు టైప్ A టు టైప్ C ఛార్జింగ్ కేబుల్ అన్నమాట దీని కూడా పక్కన పెట్టేద్దాం ఇక 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇక్కడ चार्जर नेते प्रोवाइड चेसारु चूसुकोवच्चु तर्वात इकड़ सिम इजेक्टर पिन प्रोवाइड चेस्तुन्नारु इक बॉक्स लो एमी लेव अन्नमाट सो इवन्नी पक्कन पेट्टेसि बॉक्स फोन अयिते एला उंदि एंटि संगति अनेदि इप्पुडु मनं चूसेद्दां फोन नि ओक प्लास्टिक रैपर तो कवर चेसारु दीन्नि मनं इप्पुडु ओपन चेद्दां सो फाइनल गा विवो T2 5G मोबाइल चूडडानिकि ई विधंगा उंटुंदी ब्लैक कलर चाला सालिड गा उंदी बिल्ड क्वालिटी चाला चाला बागुंदी प्री अप्लाइड स्क्रीन गार्ड अयिते इक्कड इच्चारु अन्नमाट इदि ओक मंचि विषयं अनि चेप्पुकोवच्चु इक्कड केस वेसि चूद्दां केस वेसि चूस्ते लुक् एला उंदनेदि ओकसारि चेक चेद्दां चूडोच्चु मीरु केस वेसिना सरे मोबाइल लुक् अयिते पाडवलेदु सो इदि బానే ఉంది కేస్ కూడా క్వాలిటీ కూడా కొద్దిగా పరవాలేదు బానే ఉంది ఇమేజెక్టర్ పిన్ తో మనం సిమ్ ట్రే ని ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి ఈ ట్రే లో మనకు సిమ్ కార్డ్స్ ఎన్ని పెట్టుకోవచ్చు అనేది మనం చూద్దాం చూడొచ్చు మీరు హైబ్రిడ్ సిమ్ స్లాట్ తో వస్తుంది ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డు పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే రెండు సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు అన్నమాట డెడికేటెడ్ సిమ్ స్లాట్ ఇచ్చుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను మన మెమరీ కార్డ్ ని పెట్టేసి 1TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇక మొబైల్ కి సంబంధించిన ఫిజికల్ ఓవర్ వ్యూ గనుక మనం చూసుకున్నట్లయితే చుట్టూ పాలికార్బోనేట్ ప్లాస్టిక్
బిల్ట్ క్వాలిటీతో వచ్చింది. అలాగే బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ బిల్ట్ క్వాలిటీతోనే వస్తుంది, కాకపోతే చిన్న మ్యాటి ఫినిష్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ కెమెరా బంప్స్ దగ్గర మాత్రం చిన్నది గ్లాస్ ఫినిషింగ్ అయితే వచ్చింది. అలాగే కెమెరా బంప్స్ కూడా మనకు పెద్ద పెద్ద కెమెరాలు యూజ్ చేసినట్టుగా చూపిస్తున్నారు. ఇది 64 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఇచ్చారు. కిందన ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఇచ్చారన్నమాట. ఇక ఫ్రంట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఎర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ ఇచ్చారా లేకపోతే వేరే ప్రొడక్షన్ ఇచ్చారా అనేది మనకు అంతగా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఫ్రంట్ సైడ్ మనకు వాటర్ డ్రాప్ నాస్తో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఇక సైడ్ మనకు ఎటువంటి ఫంక్షన్స్ ఇవ్వలేదు. పైన మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ప్రొవైడ్ చేశారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రైట్ సైడ్ మనం చూసుకుంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ర్యాకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక కింద వైపు మనం చూసుకున్నట్టయితే 3.5 mm ఆడియో జాక్ ఇచ్చారు, పక్కన మైక్ ఇచ్చారు, అలాగే టైప్ సి పోర్ట్ ఇచ్చారు ఛార్జింగ్ పోర్ట్. ఇక్కడ మనకు స్పీకర్ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. ఇక మనం మొబైల్ ని ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేసిన తర్వాత పవర్ ఉందో లేదో చెక్ చేసి ఇక లోపల మనం సాఫ్ట్వేర్ ఏ విధంగా ఉందనేది చెక్ చేద్దాం. పవర్ ఆన్ అయింది. సో మొబైల్ ఆన్ అయింది. మొబైల్ కి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకు ఇది ఫంటచ్ ఓఎస్ తో వస్తుంది, 13 తో రన్ అవుతుంది. డిస్ప్లే కనుక మనం చూసుకున్నట్టయితే డ్యూడప్ నాస్ తో వస్తుంది, 6.4 inches ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెడ్ డిస్ప్లే వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. సో ఇక్కడ చాలా బ్లోట్వేర్ అయితే ఉంటుంది. ఆ బ్లోట్వేర్ మనకు అవసరం లేదు అనుకుంటే దాన్ని మనం ఈ విధంగా అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చని యాప్స్ ఏమైనా ఉంటే మీరు క్లియర్ చేసేసుకోవచ్చు అనమాట. సెట్టింగ్స్ లోకి వెళ్దాం. సెట్టింగ్స్ లోకి వెళ్ళాక ఇక్కడ మనకు అబౌట్ ఫోన్ లోకి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు మనం ఫంటచ్ ఓఎస్ 13 తో రన్ అవుతుందని చూపిస్తుంది. అలాగే 2.2 GHz స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. 6 GB ప్లస్ ఇంకో 6 GB మనం వర్చువల్ ర్యామ్ గా కూడా యూజ్ చేసుకునే అవకాశం అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. 128 GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, 13 తో రన్ అవుతుంది. డిస్ప్లే అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి డిస్ప్లే కూడా డ్యూ డాప్ నాస్ తోనే తీసుకొస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ కంపెనీలు మాక్సిమం పంచ్ హోల్ డిస్ప్లేలు తీసుకుని వస్తుంటే ఈ వివో కంపెనీ వాళ్ళు ప్లస్ శాంసంగ్ కంపెనీ వాళ్ళు డ్యూ డాప్ నాచ్ ని తీసుకొస్తున్నారు అనమాట. వాళ్ళు ఎందుకు మరి ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. బ్యాక్ సైడ్ మనకు 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది కదా, సో ఆ కెమెరాని యూజ్ చేసి ఓఐఎస్ అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వీడియోస్ మనం తీసుకోవచ్చు అనమాట. మీరు చూడొచ్చు కెమెరా ఓపెన్ చేద్దాం. కెమెరా ఓపెన్ చేసి వీడియో మోడ్ లోకి వెళ్ళిన తర్వాత మనం వీడియో బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసి 720 లేదా 1080p వరకు 30 fps 60 fps వరకు మనం కెమెరా వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి 720p అలాగే 1080p వరకు మనం కెమెరా అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫోటో మోడ్, అలాగే పోర్ట్రేట్ మోడ్ ఉంది, నైట్ మోడ్ ఉంది, ఇక మైక్రో కెమెరా కూడా ఉంది. మోర్లోకి వెళ్దాం. మోర్లోకి వెళ్తే ఇక్కడ మనకు 64 మెగాపిక్సెల్ మోడ్ ఉంది, అలాగే పనోరామా ఉంది, డాక్యుమెంట్స్ ఉంది, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ప్రో మోడ్, ఏఆర్ స్టిక్కర్స్. ఏఆర్ స్టిక్కర్స్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఈ విధంగా మనం స్టిక్కర్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిక్కర్స్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి కదా, కలర్ నాకు బాగా సెట్ అయ్యాయి. బ్యాక్ సైడ్ కూడా మనం స్టిక్కర్స్ ని యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. డబుల్ ఎక్స్పోజర్ అంటున్నారు, ఇది కొత్తగా అనిపిస్తుంది నాకు. ఈ డబుల్ ఎక్స్పోజర్ ఏ విధంగా పనిచేస్తుందంటే చూడొచ్చు మీకు ఒక అంటే ఇమేజ్, నా ఇమేజ్ మీద పువ్వులు అయితే కనబడుతున్నాయి కదా, వాటిని కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఇక డ్యూయల్ వ్యూ అని ఉంది, అంటే ఫ్రంట్ సైడ్ కెమెరాని బ్యాక్ సైడ్ కెమెరాని ఒకేసారి అయితే మనం యూజ్ చేయొచ్చు. లైవ్ ఫోటో ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది, అది ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఈ విధంగా తీసుకోవచ్చు లైవ్ ఫోటోని. ఇక ఈ కెమెరాతో కొన్ని మొబైల్ ఫొటోస్ అవి
తీసి చూపిస్తాను ఏ విధంగా ఉన్నది వీడియో శాంపిల్స్ కూడా తీసి చూపిస్తాను. మొబైల్లో మనకి 4500 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి ఈ బ్యాటరీ అయితే సపోర్ట్ చేస్తుంది. 6GB 128GB మోడల్ 20,000 రూపాయల్లో వస్తుంది. సో సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఫుల్ వాల్యూమ్ తో మనం ఒకవేళ ఆడియోని ప్లే చేస్తే ఈ విధంగా సౌండ్ అనేది మనకి వినిపిస్తుంది అన్నమాట. లౌడ్ గానే ఉంది, పర్వాలేదు, క్వాలిటీగానే ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చెక్ చేసేద్దాం. చూడొచ్చు ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది. ఒక యూట్యూబ్ వీడియోని ప్లే చేసి చూద్దాం ఏ విధంగా సౌండ్ క్వాలిటీ ఆడియో క్వాలిటీ ఏ విధంగా వస్తున్నాయి అనేది చూద్దాం. ఫుల్ సౌండ్ ప్లే చేస్తున్నాను. వీడియో క్వాలిటీ చూడండి, ఆడియో క్వాలిటీ చూడండి, చాలా బాగుంది. వీడియో క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆమ్లెట్ డిస్ప్లే కాబట్టి 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తున్న డిస్ప్లే కాబట్టి చాలా బాగుంది అనమాట. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. వివో T2 5G మొబైల్ నుంచి రికార్డ్ చేస్తున్న బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్ ఇది. అబ్జర్వ్ చేయొచ్చు ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది మీరు అబ్జర్వ్ చేయండి. స్టెబిలైజేషన్ ఎలా ఉందో చూడాలంటే స్టెబిలైజేషన్ ఆన్ చేయాలని నేను అనుకుంటున్నాను. స్టెబిలైజేషన్ అయితే ఆన్ చేశాను. మీరు చూడొచ్చు నేను నడుస్తున్నాను, వీడియో స్టేబుల్గా ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయొచ్చు. రికార్డ్ చేసేటప్పుడు కొద్దిగా షేక్ అవుతుంది, కాకపోతే రికార్డ్ అయిన తర్వాత వీడియో ఎలా ఉందనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఇంత వైడ్ యాంగిల్లో అయితే మనం ఫోటోని వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇది వివో T2 మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే అందరికి షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై, సైన్ అవుతున్నాము. We'll be right back.